Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Ganta to paatu iddara mugura Chandrababu hodaku chikkulena TDP adhineta Chandrababu ku rojulu bagunnattu levu. Ayana edi pattukunna matti ayipovadam sangati atunchite viluvainavanni chejari potunnayi. Elanti TDP elanti Chandrababu anithe juttu andakapothe kaallu pattukunaina nettuku ragala Chandrababu ku ఇప్పుడు వరుస కష్టాలు వచ్చి పడుతున్నాయి. రాజకీయ విశ్లేషకులు చెబుతున్న దాన్ని బట్టి ఆయన ప్రతిపక్ష హోదాకు త్వరలోనే ఎత్త తప్పదన్న మాట వినిపిస్తోంది. విషయంలోకి వెళితే చంద్రబాబు ప్రతిపక్ష హోదాపై గురిపెట్టిన జగన్ ఆ మేరకు పక్కాగా స్కెచ్ వేశారని తెలుస్తోంది. ఈ సమయంలో జగన్ కు ఆయుధంగా ఉపయోగపడుతున్నది గంటా శ్రీనివాస్ అని చెప్తున్నారు. మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అయిన విషయం తెలిసిందే. వైసీపీలో చేరడానికి ముందే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తనొక్కడనే వైసీపీలోకి వెళ్లడం కంటే మరికొందరిని తన వెంట తీసుకువెళ్లి తన స్థాయిని రుజువు చేసుకోవాలని ఆయన భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనిలో భాగంగా ఆయనతో పాటు విశాఖపట్నంలో గెలిచిన మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో కనీసం ఇద్దరిని వైసీపీలోకి తీసుకువెళ్లాలని భావిస్తున్నారట. ఇదే సమయంలో విశాఖలో నివాసం ఉంటున్న శ్రీకాకుళానికి సంబంధించి మరో ఎమ్మెల్యేను కూడా తీసుకువెళ్లాలని ఫలితంగా వైసీపీలోకి తనతో పాటు మరో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలను తీసుకుని ఘనంగా జాయిన్ అవ్వాలని చూస్తున్నారట. గంటా భావిస్తున్నట్లుగా ఆ ఎంట్రీలు జరిగితే చంద్రబాబుకు ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా పోయినట్లే. ఇప్పటికే వల్లభనేని వంశీ, మద్దాలగిరి, కరణం బలరాం రూపంలో ముగ్గురు ఎమ్మెల్యేలు చేజారిపోయారు. ఈ పరిస్థితుల్లో గంటా చెబుతున్నట్లు ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు గంపగుత్తగా వచ్చి వైసీపీలో చేరిపోతే చంద్రబాబు ప్రతిపక్ష హోదా చేజారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఫలితంగా చంద్రబాబుకు ఫ్లాష్ బ్యాక్ సినిమా జగన్ చూపించినట్లే అవుతుంది. ఎందుకంటే 1978లో కాంగ్రెస్ తరఫున కేవలం 5,000 ఓట్లతో చంద్రగిరి నుంచి చంద్రబాబు తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పట్లో ఆయన సాధారణ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రవేశించారు. ఇప్పుడు జగన్ వ్యూహం ఫలించి చంద్రబాబు కుర్చీ కిందకు నీళ్లొస్తే మరోసారి ఆయన సాధారణ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రవేశించాల్సి ఉంటుంది. మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా, మరో మూడు పర్యాయాలు ప్రతిపక్ష హోదా నేతలు అసెంబ్లీలో అడుగు పెడుతున్న చంద్రబాబుకు ఈ పరిస్థితి వస్తుందా? వస్తే ఆయన ఏం చేస్తారు, ఎలా ఆలోచిస్తారు అన్న సంగతి కాసేపు పక్కన పెడితే రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబుకు ఇది కోలుకోలేని దెబ్బే అంటున్నారు విశ్లేషకులు. చూడాలి మరి గంటా శ్రీనివాసరావు ఏం చేస్తారో.